हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आयुर्वेदम शक्ति। मरोक टापिक तो मे मुंदर की वचना। सो ई रोज नी यक्षिणी गुरी मैं तेसकंदा। सो यक्षिणी चाल रखा अंदर कर्ण पिशाचि यक्षिणी साधन ये विधा चेलो ई वीडियो नेबोना। यूट्यूब कर्ण पिशाचि अने सर्चार चाल रकल वीडियो अतर अंदर अंदर बुक्स चूसी। सो एवरना अभव उपाली इलांट विषया लेदे ले। सो ना अभव आईटी नैन दीन गुरी क्लुप्त चपदल। सो स्कि वीडियो कंप्लीट चूँ अब क्लियर अर्थम हो साधन चयला चयदाजीडर्मन अने कवचुर। सो इक टापिक इपड़ स्क्रीन पै इच्चे मंत्राणि अक्षराल 10,000 जपन चेयालंडि रोजु। ई विधंगा 41 रोजु चेसिनट्लयिते मीकु सिद्धि अनेदि लभिस्तुंदि। अटु तर्वात मीकु एं अडिगिना गानी मीकु चेवुल चेप्तदि। एदुटोडु मी मुंदट वाडि जेबुलो एन्नि डब्बुलु उन्नायि, वाडि मनस्तत्वं एंदि, वाडि एं आलोचिस्तुन्नाडु मी गुरिंचि, భూత భవిష్యత్తు వర్తమాన అన్నీ చెప్తదండి మీకు। మీకు ఒక రెండు చెవులు ఉంటాయి కదా మనిషికి, ఒక చెవిగా దానికి ఎప్పుడు గుయ్యన ఒక శబ్దం అత్తునే ఉంటది। ఇది ఒకసారి సిద్ధైంది అనుకో, ఎందుకంటే ఇది ఎప్పుడు మనకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది చెప్తూనే ఉంటుంది చెప్తూనే ఉంటుంది। సో ఆ విధంగా ఉంటదండి, మీరు ఏ బుక్కులు చూసినా గానీ ఇంతే ఉంటది। 40 రోజులు వేయాలి, రోజు 10,000 జపం చేస్తే సిద్ధవుతదని చెప్పి ఉంటది। ఇది నిజంగా చెప్పాలంటే ఆ విధంగానే ఉంటది ప్రాసెస్ అయితే। కాకపోతే ఇది చేసేటప్పుడు ఎన్ని రకాల ఆటంకాలు వస్తాయో తెలుసేనా, అది చేసేది మళ్ళీ వేరే వాళ్ళు కాదు యక్షినే, యక్షినే మనకు ఆటంకాలు ఎత్తది। ఎందుకు ఎత్తదంటే ఇది ఒక్కసారి సిద్ధైంది అనుకో, మనం చెప్పిన విధంగా మనం అడిగినప్పుడు అలా ఇది రావాలి చెప్పాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈ యక్షినే ఎన్నో రకాల ఆటంకాలు మనకు కలిగజేస్తుందండి। ఇది మొదలు పెట్టేటప్పుడు ఇంట్లో మనకు ఎవ్వరికి అంటకుండా ఉండాలి, తప్పుడాకా ఇంట్లో వేయకుండా ఇది చేయొద్దు। నిజంగా చెప్పాలంటే ఎక్కడ వేయాలంటే, ఎక్కడైనా మామిడి తోట తీసుకోండి, మీ ఊర్లో ఉండే మామిడి తోట, అక్కడ ఎవరు ఆడవాళ్ళు ఉండద్దు, ఇక అక్కడ మనకు కనబడద్దు। ఇది వేసినన్ని రోజులు అటే ఉండండి, ఇక ఇంటికి రాగండి, అసలు 41 రోజు దాకా అటే ఉండదు। ఆడవాళ్ళని చూసుడు కానీ ఆడవాళ్ళతో మాట్లాడుడు కానీ, అవసరమైతే మీ దగ్గర ఫోన్ కూడా ఉంచుకోకండి, ఎందుకంటే ఇది చేసే సమయంలో మన ఇంటి లోపల గొడవలు ఎక్కువ అవుతుంది। అంటే ఇది మన సిద్ధి కాకముందే మన ఇంట్లో గొడవలు చేస్తే మనకు ఫోన్ చేసి ఏదన్న ఒక రకంగా ఇది చేసే కార్యాన్ని ఆపేయాలి। వీడికి సిద్ధైందనుకో నేను ఇంటికి లోబడి ఉండాల్సి వస్తుంది అన్న ఉద్దేశం కొద్దీ ఈ యక్షిని కర్ణపిశాచే మన ఇంట్ల లోపల గొడవలు పెడుతుంది, గొడవలు తయారవుతుంది। సో దాని ద్వారా మనకు ఫోన్లు కూడా చేసి మన జపాన్ని మనము రోజు చేసే కార్యాన్ని చెడగొట్టాలని చెప్పేసి ఇది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుందండి। ఫస్ట్ 2-3 రోజులకే మీకు అర్థమైపోతుంది, ఇక గజ్జల సప్పుడు కానీ అక్కడక్కడ పిడుగుపడినట్టు కానీ ఏదో ఒక శబ్దం చేస్తూ ఇది వస్తుందండి। ఇది చేసే సాధకులు మంత్రశాస్త్రంలో ఆల్రెడీ అనుభవజ్ఞులై ఉంటేనే బాగా బెటర్ అండి, ఒకవేళ కానట్టయితే ఒక సిద్ధ గురువుని ఏ విధంగా పొందాలో నేను వీడియో కూడా చేశాను, అది చూడండి, దాన్ని ఫాలో అయ్యి సిద్ధ గురువుని పొందిన తర్వాత ఇది చేయండి। సిద్ధ గురువును ఏ విధంగా పొందవచ్చో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి, డైరెక్ట్ చేయాలనుకున్నా చేయొచ్చు, దీనికి గురువుతోటి ఏం సంబంధం లేదు। గురువు ఉంటే మాత్రం బెస్ట్ అనుకో, సడన్లీ మీకు ఏదైనా ఆపద వచ్చిందనుకో గురువు లాంటి ఉంటే దాన్ని తింపేస్తారు, అంటే తక్కువ చేస్తారు, అట్లా మీకు ఎలాంటి ఆపద వచ్చినా అని తక్కువ మాత్రం చేస్తారు అట్లా। సో అందుకే మనకు గురువు అవసరం, నిజంగా చెప్పాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్యతోటి సమానం అండి। సో గురువు ఉండే విధంగా చూసుకోండి। ఇది సిద్ధి అయ్యే సమయానికి 35 రోజులు దాటిందంటే ఇక మనకు దగ్గర అవుతున్న కొద్దీ మన సమస్యలు అనేది ఇంకా పెంచుకుంటూనే ఉంటుంది। సో ఇది ఈరు అంటే 39-40 రోజు మీకు కలలు వచ్చి చెప్తుందండి, నేను ఈరోజు ఈ సమయానికి నేను నీ దగ్గరికి వస్తున్నా అని చెప్తుంది। సో అంటే పండుకున్న తర్వాతనే వస్తుంది ఆ రోజు కూడా। సో ఆ సమయంలో
మన తల దగ్గర మేక యొక్క కార్యము మరియు దొబ్బ దాని యొక్క రక్తము అవన్నీ కూడా చిప్పల్లో పెట్టాలి. చిప్పల్లో పెట్టి పండుకోవాలి. మూడు చిప్పల్లో పెట్టి పండుకోవాలి. పండుకున్న తర్వాత ఈమె అత్తది ఆ సమయానికి అవి అయితే అక్కడ లేకపోయినాయి అనుకో ఇది మననే మింగేస్తుంది ఖచ్చితంగా. సో ఆ సమయానికి అవన్నీ అక్కడ ఉండాలి. ఎందుకంటే ఆమె వచ్చేటప్పటికి చాలా ఉగ్ర రూపం పుట్టి వస్తుంది. సో ఆమెకి ఇవన్నీ కూడా సమర్పించినామనుకో సో అవన్నీ కూడా తీసుకొని ఆమె స్వీకరించి ఆమె కొంచెం చల్లబడి శాంతి రూపానికి వస్తుంది అన్నట్టు. అట్లా ఆమె కోపంగా ఉన్నప్పుడు ఆ ఉగ్ర రూపం మిలంగా ఉంటా అంటే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుందండి. ఆమె శాంతి రూపానికి వచ్చిన తర్వాత ఆ ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖం అంత ఆనందంతో వచ్చి మనతోటి మాట్లాడుతుంది. వచ్చిన తర్వాత సాధకా నీకేం కావాలని చెప్పి అడుగుతుంది. అడిగితే నాకు నువ్వు వశమై భూత వర్ధమాన భవిష్యత్తు కాలాల గురించి నాకు నువ్వు చెప్పాలి, జీవితాంతము నాకు వశమై నువ్వు ఉండాలని చెప్పి మనం మాట తీసుకోవాలి ఈ యక్షిని ద్వారా. తీసుకున్న తర్వాత ఇక మనకు జీవితాంతం మనకు లోబడి ఉంటుంది, వశమై ఉంటుంది. మనం ఎప్పుడు అడిగినా కానీ మనకు చెవిలో అన్ని విషయాలు చెబుతుందండి, ప్రతి ఒక్క విషయాన్ని చెబుతుంది. ఇవాళ నువ్వు ఒక కార్యానికి పోయినా కానీ ఏడికి పోయినా కానీ ఈ కార్యం అవుతుందా కాదా అని కూడా చెబుతుంది. మళ్ళీ అవన్నీ చెప్పినవి కూడా ఖచ్చితంగా సత్యంగా జరుగుతాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయుర్వేదం శక్తి.